హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రకటించడం జరిగిందనమాట మనకు ప్రతి ఇంటికి కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే పంపిణీ చేయాలనేసి అయితే నిర్ణయించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడలైతే తెలుసుకుందాం అలాగే మనకేంటంటే పిఎం కిసాన్ కింద ఈరోజు ఏడో విడత డబ్బులు మనకు రెండు వేల రూపాయలు అయితే రానున్నాయన్నమాట ఆ వివరాలను కూడా నేను తెలియజేస్తాను అలాగే పెన్షన్కి సంబంధించి మనకు ఉచిత రేషన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఈ వీడియోలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది మనకు ఇక మొదటగా ఏంటంటే మనం పెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్రెడీ పెన్షన్స్ పంపిణీ అనేది నాలుగు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల నుంచే ప్రారంభం కావడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకు పేపర్లో కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మనకు సాక్షి పేపర్లో పింఛన్ల పంపిణీ ఇక మూడు రోజులు డిసెంబర్ నుంచి అమలు ఒక్కరూ మిగలకూడదనే లక్ష్యం మనకి ఈ మూడు రోజులు ఎందుకు ఇచ్చారు పెన్షన్ల పంపిణీ కంటే ఎవరు కూడా నిలిచిపోకూడదు ఖచ్చితంగా మూడు రోజుల్లోపు అందరికీ కూడా పంపిణీ చేయాలి పూర్తి స్థాయిలో వందానికి వందకు వంద శాతం ఈ పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలనేసి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు మన ఛానల్లో నిన్ననే చెప్పడం జరిగింది మూడు నెలలు తీసుకోకపోయినా కూడా ఇబ్బంది అయితే లేదు మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి చెల్లిస్తారు అనేసి అయితే చెప్పడం జరిగింది ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు దానికి సంబంధించి వరుసగా మూడు నెలలు తీసుకొని వారికి బకాయిలతో కలిపి చెల్లింపు ఈ మూడు నెలల పెన్షన్ ఏదైతే ఉందో మూడు నెలల మొత్తం ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆల్రెడీ పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అయింది మనకు మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది మీరు ఎక్కడున్నా సరే ఈ మూడు రోజుల్లోకి వచ్చి పెన్షన్ తీసుకోండి ఒకవేళ మీరు రాలేకపోయినా కూడా మనకు ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారైనా మీ పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇది పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేటు ఇక నెక్స్ట్ అప్డేట్ మనము ఒకసారి చూసుకున్నట్లయితే ఉచిత రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకి ఇక్కడ చూడొచ్చు మనకు ఏప్రిల్ నుంచి మనకు పదహారు విడతలుగా నవంబర్ వరకు మనకు నిన్నటి వరకు అయితే మనకు ఉచిత రేషన్ అనేది కొనసాగిందనమాట పదహారు విడతలు ఉచిత రేషన్ అనేది నెలకు రెండు సార్లు చెప్పున ఈసారి ఏంటంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే డిసెంబర్ మూడో తారీఖు నుంచి మనకు రేషన్ అనేది స్టార్ట్ అవబోతోంది ఈ రేషన్కు సంబంధించి ఏంటంటే ఉచిత రేషన్ అనేది అయిపోయింది మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కొనసాగించాలి ఉచిత రేషన్ అని చెప్పింది ఆల్రెడీ తెలంగాణలో అమలు అయితే చేస్తున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి మటుకు ఎటువంటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సర్క్యులర్ అనేది రాలేదంట కాబట్టి మన ఏంటంటే మనకు ఉచిత రేషన్ అనేది ఇవ్వట్లేదు డిసెంబర్ నుంచి మనం డబ్బులు పెట్టి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఉచిత రేషన్కి ఇక సెలవు మనకు ప్రతి నెల ఎనిమిది నెలలుగా రాష్ట్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది నెలలుగా ప్రతి నెల రెండు పర్యాయాలు ఉచితంగా బియ్యము కందిపప్పు శనగలు చౌక దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేశాయి డిసెంబర్ నుంచి ఉచిత సరుకుల పంపిణీ ఉండదు గతంలో మాదిరిగానే కిలో బియ్యానికి ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది కందిపప్పు పంచదారులకు లబ్ధిదారుల డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఇక్కడ ఈ మేరకు సర పౌర సరకుల సంస్థ అయితే చెప్పడం జరిగింది అనేసి అయితే చెప్పడం జరిగింది అలాగే కిలో కందిపప్పు అరవై ఏడు రూపాయలు అరకిలో పంచదార పదిహేడు రూపాయలు చొప్పున చౌక దుకాణాల్లో విక్రయించనున్నారు వీటిని తీసుకోవడానికి రేషన్ డీలర్లు ముందుకు రావడం లేదు ఉచిత ఉచిత సరుకుల పంపిణీకి రావాల్సిన కమిషన్లు ఇస్తేనే మనకు కందిపప్పుకు పంచదారకు అయితే డీడీలు కడతామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా రేట్లు కూడా పెంచడం జరిగింది కందిపప్పు అరవై ఏడు రూపాయలు కిలో అనేది పంచదార పదిహేడు రూపాయలు అయితే ఇవ్వాలి బియ్యానికి అయితే ఒక్క రూపాయి ఉంది మనకు డిసెంబర్ నుంచి అయితే డబ్బులు పెట్టి రేషన్ అనేది తీసుకోవాలి మార్చి వరకు అయితే ఉచిత రేషన్ అనేది కొనసాగించట్లేదు ఇది ఉచిత రేషన్కు సంబంధించి ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు పిఎం కిసాన్ నిధికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూద్దాం మనకి ఇక్కడ చూసుకుంటే నిన్న వచ్చినటువంటి న్యూస్ అనమాట ప్రతి రైతు అకౌంట్కు రెండు వేల రూపాయలు జమ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏడవ విడతలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీన ప్రతి రైతు అకౌంట్కు కూడా రెండు వేల రూపాయలు జమ అవుతాయని మనకు పట్టణ రూరల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనకు దివ్య శ్రీనివాసరావు గారు ఇక్కడ సృష్టించడం జరిగిందనమాట అలాగే ఎవరికైనా సరే రైతుల సంక్షేమంతో ముందుకెళ్తుందని ఈ ప్రభుత్వం వారు చెప్పారు నగదు జమకాని వారు ప్రత్యేక వెబ్సైట్లోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు అంతేకాకుండా హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేసి రైతు సమస్యలు తెలుసుకోవచ్చునని వారు సూచించడం జరిగింది ఈరోజు మనకు ప్రతి రైతుకు కూడా మనకు ఎవరైతే పీఎం కిసాన్ ఇంతకు ముందు డబ్బులు పడ్డాయో ఒకవేళ రెండు కంతులు పడకున్నా ఈ మూడో కంతుతో మొత్తం డబ్బులు అనేది మీ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఏంటంటే మనకు స్టేటస్ కూడా మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఈ లింక్ అనేది కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎడిట్ ఆధార్ ఫెయిల్ రికార్డ్స్ ఉంటుంది బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది మనకు బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట ఈ బెనిఫిషరీ స్టేటస్ పైన మీరు క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అమౌంట్ మీకు వచ్చిందా లేదా అనేసి అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఆధార్ నెంబరు అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీ డీటెయిల్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట అలాగే మీ గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి లిస్ట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంది ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ గ్రామానికి సంబంధించి ఎవరెవరైతే అయితే పీఎం కిసాన్ కింద అర్హులు ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అనేది కావడం జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సబ్ డిస్టిక్ బ్లాక్ విలేజు ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేసి మీరు ఇక్కడ చూడండి మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఏదో ఒక డిస్ట్రిక్ అన్న సెలెక్ట్ చేసుకోండి మీద ఏ అయితే ఆ డిస్టిక్ ఇక్కడ సబ్ డిస్టిక్ ఏదో ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అలాగే బ్లాక్ అంటే మీ సచివాలయం ఏది అనేసి ఇక్కడ మీ సచివాలయం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ కొట్టినట్లయితే మీకు మీ గ్రామంలో ఎంతమంది అయితే పిఎం కిసాన్ కర్హులు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు పిఎం కిసాన్ వస్తుందా రాదా అనేసి అయితే ఇది పిఎం కిసాన్కి సంబంధించి మనకి ఈరోజు రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్కి అయితే రాబోతున్నాయన్నమాట ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేటు మనకు ప్రతి ఇంటికి కూడా మనకు రెండు వేల రూపాయలైతే జమ చేస్తామనే సైతే మన ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి న్యూస్ చూసుకుంటే ఇక్కడ నిన్న అసెంబ్లీలో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఈ ప్రభుత్వం రైతుల పక్షం అన్నింటా అండగా నివర్ తుఫాను బాధిత రైతులను అన్ని విధాలు ఆదుకుంటాం శాసనసభలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మీకు ఇదంతా కూడా మనకు వద్దు మనకు ఇంపార్టెంట్ అది అయితే నేను ఇక్కడ చూపిస్తాను రంగమారిన ధాన్యాన్ని కాదు మొలకెత్తిన ధాన్యం కొనుగోలు దీనికోసం గ్రేడెడ్ ఎంపీసీ విధానం అమలు మనకు రైతులకు సంబంధించి కూడా మనకు తడిసిన మాన్యాన్ని మొలకెత్తిన బియ్యాన్ని కూడా మేము కొంటాం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది రైతు సంక్షేమం కోసం అలాగే మనకు నివర్ తుఫాన్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం సహాయ శిబిరాల్లో ఉండి వెళ్ళిన వారందరికీ కూడా ఐదు వందల చొప్పున చెల్లింపు ఆ విధంగా ఒక్కో ఇంటికి దాదాపు రెండు వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఇది మనకు కావాల్సి ఉంది దీనికి సంబంధించి కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది అలాగే మనకు పంట నష్టాలపై డిసెంబర్ పదిహేనులో ఒక అంచనాలు పూర్తి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికైతే మనకు పరిహారం అయితే చెల్లిస్తాం రైతులకు సంబంధించి కూడా అనేది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది రైతుల గురించి అలాగే మనకు ఈ తుఫాను బాధితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలు ఇవ్వడానికి అయితే మనకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం దీంతో ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఇంటికి రెండు వేల రూపాయలు వచ్చినట్లు అవుతుంది కానీ కొందరు ఈ ఆదేశాలు వచ్చేసరికి శిబిరాల నుంచి ఇళ్లకు ఇళ్లలోకి వెళ్ళిపోయారు వారందరికీ కూడా ఇళ్లకు వెళ్ళి డబ్బులు ఇస్తాం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కుటుంబంలో నలుగురున్న ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న మనిషికి ఐదు వందలు చొప్పున మనకు ఆరు మంది ఉంటే మూడు వేల రూపాయలు నలుగురు ఉంటే రెండు వేల రూపాయలు అయితే మీ ఇంటికి వాలంటీర్ల ద్వారా అయితే పంపిణీ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారనమాట ఇది రాష్ట్రం మొత్తం ఎక్కడైతే తుఫాను బాధితులు ఉన్నారో తుఫాన్ వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ రెండు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందనమాట ఇక్కడ చూడండి రెండు వేల ఇచ్చినట్లు అవుతుంది ప్రతి కుటుంబానికి కూడా చిన్న పెద్ద ఎవరికైనా సరే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు వందలు చొప్పున మనకు రెండు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే ఎవరైతే శిబిరాల్లో ఉండి ఇంటికి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా అయితే పంపిణీ చేస్తుందన్నమాట ఇది ఈ వీడియో ఈ వివరాలని చెప్పడానికి ఈ వీడియోని చేశాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి